మీ పేరనా? నా పేరు అంజనాబ్ సార్. మీ విలేజ్ అన్న? చాబాల. ఎన్ని ఎకరాల మిరప పొలం ఉందన్న మీది? 5 ఎకరాలు సార్. మీకు శినువా అనే మందు డెమో చేయడం అయితే జరిగింది. డెమో చేసిన తర్వాత ఎలా ఉందన్న? బాగుంది సార్. మా పేరు అయితే స్ప్రే చేయక ముందు ముదురు ఎక్కువగా ఉండిందా మీ దాంట్లో? త్రిప్స్ గానీ? అవును సార్, త్రిప్స్ ఎక్కువ ఉన్నాయి, ముదురు ఎక్కువ ఉన్నది. స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా అనిపించింది మీకు? బ్రహ్మాండంగా సార్, సేన ఆరోగ్యంగా బాగుంది. బాగుందా? ఇప్పుడు ఎవరైనా రైస్ సోదరులు వాడాలనుకుంటే వాడుకోవచ్చా? వాడుకో సార్, ఇబ్బంది ఏం లేదు. అన్న ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత మీరు ఏం గమనించినారు? అంటే స్ప్రే చేసిన తర్వాత మీరు త్రిప్స్ పోవడమే కాకుండా ఇంకా ఏం గమనించినారు? త్రిప్స్ పోయింది, ఆరోగ్యంగా బాగుంది. ప్రీతి ప్రశ్న సార్. పక్క కొమ్మలు బాగా వచ్చినాయి అంటున్నారు. ఫంగసే బాగా వచ్చింది సార్. గ్రోత్ ఎలా ఉంది? గ్రోత్ బ్రహ్మాండంగా సార్. అసలు అరగకూడదు ఇంకా గ్రోత్ అంటే. అంటే మామూలుగా మీరు వేరే మందు పక్కన స్ప్రే చేశారు కదా, దానికి దీనికి ఏ విధంగా ఉంది? ఇదే బాగా సార్ మనకి. ఈ మందు బాగా పనిచేస్తుంది? ఈ మందు బాగా పనిచేస్తుంది సార్. పక్కన రైతులు కూడా ఏమంటున్నారన్న? పొలం చూసిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత చాలా మంది రైతు సోదరులు అయితే రావడం అయితే జరిగింది ఈ పొలంలోన. నెక్స్ట్ వాడాలనుకుంటే మీరు మొత్తం పొలంలో స్ప్రే చేస్తారా? మందు చేస్తాము. మందు కొట్టిన తర్వాత ఆకు బాగా వచ్చింది, టిప్స్ పోయినాయి, పంగి బాగా వచ్చింది సార్ మాకు. పక్కన వేరే మందు వాడినాను, దాని కింద మందు ఈ మందు బాగా పనిచేసిన. ఈ మందు వాడాలనుకుంటే రైతు సోదరులు ఎవరైనా వాడచ్చు, మందు అయితే బాగా పనిచేస్తుంది.